హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ సూపర్గా ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఆగ్రోమెక్కి మళ్ళీ వచ్చేసామన్నమాట, కూకట్పల్లి హోమ్ స్టోర్. ఇక్కడ ఏంటంటే, యాక్చువల్గా నేను ప్రీవియస్ వీడియోలో బ్రాస్ ఐటమ్స్ కొన్ని పెట్టానండి. వీడియో లెంగ్తీ అయిపోతుందని మిగతా బ్రాస్ ఐటమ్స్ ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను, విత్ ప్రైజెస్ అండి. ప్రైజెస్ కూడా డిస్ప్లే చేస్తున్నాను. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు, ప్రైజెస్ సరిగ్గా కనిపించట్లేదు అలా అనేసి. అందుకనేసి నేను ఈసారి డిస్ప్లే చేస్తూ ఉన్నానన్నమాట. ప్రతి ఐటమ్కి ప్రైస్ అనేది మీరు క్లియర్గా చూడొచ్చు. సో మీకు ఏ ఐటెం ఎంత ప్రైస్ ఉంది అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. స్టాక్ కూడా చాలా ఎక్కువ ఉందండి, హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. దేవతా విగ్రహాలు అయితే బోలెడని మోడల్స్ ఉన్నాయి. ఎక్కువగా విగ్రహాలు కొనాలి అని ఇష్టపడే వాళ్ళకి, బ్రాస్ ఐటమ్స్ తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఇది ద బెస్ట్ ప్లేస్ అండి. బోలెడంత కలెక్షన్ ఉందన్నమాట. నేను ఈ వీడియోస్లో దీపాలు అలాగే బ్రాస్తో ఉన్న కిచెన్ ఐటమ్స్ కూడా కొన్ని కొత్తగా వచ్చాయన్నమాట. ఇవన్నీ కూడా నేను పూజకి సంబంధించిన డెకోర్ పీసెస్ అలాగే ఇవన్నీ కూడా మొత్తం చూపిస్తానండి. వాల్కి తగిలించుకోవడానికి డెకోర్ పీసెస్ ఇవన్నీ కూడా బ్రాస్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూపిస్తుంది అయితే వాల్కి హ్యాంగ్ చేసుకునేదండి. ఇది గంటలు ఉంటాయి, మధ్యలో స్వామివారి ప్రతిమ అనేది ఉంటుందన్నమాట. ఇవి మనము ఇంట్లో ఇలాంటి బ్రాస్ ఐటమ్స్ ఎక్కువ పెట్టుకున్నప్పుడు మనకి క్లాసిక్ లుక్ వస్తుందండి. ఇల్లంతా మెయిన్ అదనమాట. కొంచెం ఆ ఫీల్తో మనకి ఇల్లంతా కూడా కొంచెం డివైన్ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది, అందుకనే చెప్తూ ఉంటాను. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇవన్నీ కూడా మనకు ముందు ఒక 10 ఇయర్స్ ముందు అవి బాగా ఫేమస్ ఉన్నాయి, బట్ ప్రస్తుతానికైతే బ్రాస్ ఐటమ్సే ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. ఎవరైనా కొత్తగా ఇల్లు తీసుకొని అలా ఇల్లు డెకరేట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్ అండి. అన్ని విధాలుగా కూడా స్టీల్ ఐటమ్స్ అలాగే మనకి ఆగ్రోమెక్లో బ్రాస్, జర్మన్ సిల్వర్ అలాగే గ్లాస్ ఐటమ్స్, క్యాస్ట్ ఐరన్, ఇలాగా నాన్ స్టిక్ వేర్స్, కుక్కర్స్ ఇవన్నీ కూడా బోల్డ్ అంత స్టాక్ అయితే ఉందన్నమాట. మీరు కూకట్పల్లిలో ఉన్నట్టయితే తప్పకుండా విజిట్ చేయించండి. ఇలాగా బోల్డ్ అండ్ ఐటమ్స్ చాలా చాలా బాగున్నాయన్నమాట. నేను ఇంకా ప్రతి వీడియోలో అలాగే చెప్తూ ఉన్నాను కదా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిది అయితే మంచి సైజెస్లో ఉన్నాయండి. చిన్న సైజు నుంచి కూడా పెద్ద సైజు వరకు ఉన్నాయన్నమాట వెంకటేశ్వర స్వామివి. అలాగే వినాయకుని కూడా అబ్జర్వ్ చేశాను. రాధాకృష్ణులు కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. సో మనము చిన్న సైజు తీసుకోవాలి అనుకుంటే హ్యాపీగా తీసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంది నాకైతే ఇక్కడ. ఎందుకంటే మామూలుగా కొన్ని చోట్ల పెద్ద పెద్ద సైజెస్వి మాత్రమే పర్చేస్ అమ్ముతూ ఉంటారు కదా, ఇక్కడైతే కొంచెం చిన్న సైజులో కూడా ఉన్నాయండి. ఇలాగ వెంకటేశ్వర స్వామిది అయితే ఇది 79,000 అండి. ఎంత బాగుందో అసలు, చూస్తుంటే మీకే అర్థమైపోతుంది ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉందంటే, అంత అందంగా కనిపిస్తున్నారు స్వామివారు అయితే. ఇది అచ్చు వేయడమో ఏమో తెలియదండి నాకు ఎలా చెప్పాలి అనేసి, బట్ ఆ డిజైన్ ఉంది కదా, అది క్లిస్టర్ క్లియర్గా కనిపిస్తూ ఉందన్నమాట. మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్కి, బ్రాస్ ఐటమ్స్కి చాలా బాగుంది, డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇలాంటి మోడలే కొంచెం చిన్న సైజ్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉన్నానండి. చూడాలండి, దేవుడు కూడా కరుణించాలి కదా. మన దగ్గర డబ్బులుంటే సరిపోదు, మనకు తీసుకోవాలనే కోరిక ఉన్నా సరిపోదు, స్వామివారు మన ఇంటికి వస్తానన్నప్పుడే వస్తారన్నమాట. అదైతే నేను గట్టిగా నమ్ముతాను. ఇలాగా ఇక్కడైతే రాధాకృష్ణులవి కొంచెం పెయింటింగ్తో వచ్చినవి, ఇలాంటివన్నీ కలర్స్తో ఉంటాయి కదా బ్రాస్ మీద, అలాంటివి కూడా ఉన్నాయండి. ఇక్కడ గంటలు ఉన్నాయండి, ఇవి హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. ఇలా పెద్ద గంటలు ఉన్నాయి, చిన్న సైజు గంటలు కూడా ఉన్నాయి. ఇవి మనకి దేవుడి రూమ్కి సైడ్స్ అలా హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట. డెకరేటివ్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు వీటిని. ఇవన్నీ కొంచెం రీజనబుల్గానే అనిపించాయండి గంటలు. ఇవన్నీ కొన్ని కొన్ని ఐటమ్స్ బాగా రీజనబుల్గా అనిపించాయి. కొన్ని కొన్ని ఏంటంటే మనకి వెయిట్ని బట్టి ఆ డిజైన్ని బట్టి కూడా ఉంటుంది కదా, అందుకనే చెప్తూ ఉన్నానమాట. ఇవన్నీ వాల్కి హ్యాంగ్ చేసుకునేవి ఇలా డిజైన్స్ అన్నమాట, వినాయక స్వామివి. ఇలాగా బోల్డ్ అని మోడల్స్ అయితే ఉన్నాయండి. మామూలుగా మెటల్ అవన్నీ తీసుకోవడం కంటే బ్రాస్ ఐటమ్స్ అయితే లైఫ్ టైం వస్తాయండి, కొంచెం మెయింటెనెన్స్ కూడా ఈజీ అవుతుందన్నమాట. క్లీనింగ్ ఈజీ అండి మెటల్ కంటే. మెటల్ అంటే దుమ్ము పట్టేసి అలా అంతా పేరుకుపోతుంది కదా, బ్రాస్ అలా ఉండదు. మనం వాష్ చేసుకుంటే మళ్ళీ కొత్తలాగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇలాగా హ్యాంగింగ్ దీపాలు కూడా ఉన్నాయి, వాటికి గంటలు కూడా వచ్చాయన్నమాట.
ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇవి పెద్దవండి దీపాలు. ఇప్పుడు మామూలుగా సత్యనారాయణ వ్రతానికి అలా రెగ్యులర్గా ఇయర్లీ వన్స్ సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటారు, లేకపోతే అమ్మవారి దసరా పండుగకి నవరాత్రులు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇట్లా కొంచెం పెద్ద దీపాలు తీసుకుంటే తొందరగా కొండెక్కకుండా ఉంటుందన్నమాట, ఆయిల్ ఎక్కువ పడుతుంది దాంట్లో. అలాగే ఈ చిన్న చిన్నవి కుంకుమ పసుపు అలా వేసుకోవడానికండి, ఇవి మనము గిఫ్టింగ్ పర్పస్కి కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. సింపుల్గా చాలా బాగున్నాయి. ఇవన్నీ బ్రాసే అండి, ఇప్పుడు చూపిస్తున్నవి. ఇది చిన్నది, ఇది కూడా కుంకుమ భరణి లాగా అనమాట. 40 రూపీస్, చాలా బాగుంది చూడ్డానికి. ఇవైతే కొంచెం క్వాలిటీ బాగున్నాయి అనిపించింది రెండు కూడా. అంటే కోటింగ్ పోయేలాగా అనిపించలేదు నాకు, బట్ లైట్ వెయిట్, మరీ లైట్ వెయిట్ లేవు అలానే హెవీ వెయిట్ లేవు, కానీ బాగున్నాయండి క్వాలిటీ కొంచెం నాకు బాగానే అనిపించింది. ఇది 55 రూపీస్ అనమాట. ఇది కూడా కుంకుమ భరణి లాగా యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత ఇక్కడ మనకి దేవతామూర్తులు విగ్రహాలు ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి డెకరేటివ్ పర్పస్గా లివింగ్ రూమ్లో అట్లా ఈ స్టాండ్ మీద పెట్టుకుంటాం కదా ఏవైనా, అలా పెట్టుకోవడానికి బ్రాస్ స్టాండ్ అనమాట. దాంట్లో సైజెస్ కూడా ఉన్నాయండి. అలాగే ఇలా హారతి ఇవ్వడానికి చూపిస్తున్నాను కదా, ఇలాగా మామూలుగా దీపాలు పెట్టడానికి కూడా ఇది యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఇవన్నీ కూడా స్టాక్ ఈ మధ్య కొత్తగా వచ్చాయండి, పెద్ద సైజు నుంచి చిన్న సైజ్ వరకు అన్నీ ఉన్నాయన్నమాట. నేను ఇంకా షాప్ అంతా చూపించాను అంటే ఖచ్చితంగా 1-2 గంటలు పడుతుందండి. అన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట, మ్యాక్సిమం నాకు నచ్చినవి, బోలెడంత స్టాక్ ఉంది. నాకు బాగా నచ్చినవి, నాకు బాగా అనిపించినవి మీకు చూపిస్తూ ఉన్నాను. మ్యాక్సిమం అయితే కవర్ అయ్యాయండి, ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా. ఇవన్నీ కూడా కొంచెం లైట్ వెయిట్ అన్నమాట, అంటే ఇవి కోటింగ్ పోవచ్చు అని అనిపిస్తుందండి నాకైతే. లైట్ వెయిట్ అంటే పూర్తి బ్రాస్ ఐటమ్, పూర్తి ప్యూర్ బ్రాస్ ఉండదన్నమాట, కోటింగ్ లాగా ఉంటుంది కాబట్టి. ఇవన్నీ కొంచెం తక్కువ ప్రైస్లో ఉన్నాయి. ఇవి తీసుకున్నా మనము అంటే ఒక కవర్లో కానీ లేకపోతే ఏదైనా కబోర్డ్ లోపల పెడితే ఎక్కువ రోజులు ఉంటాయండి, లేకపోతే తడి తగిలినా అలా ఏదైనా మనం రఫ్గా యూజ్ చేసామంటే కోటింగ్ పోతాయన్నమాట. నాకైతే అలా అనిపించింది, అందుకనే ముందే చెప్తూ ఉన్నాను. ఇలాగా శివునివి కూడా ఉన్నాయన్నమాట, మామూలుగా ఈషా ఫౌండేషన్లో కనిపిస్తూ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కొంచెం లైట్ వెయిట్ అండి, ఇప్పుడు చూపిస్తున్నవన్నీ మీకు షైనింగ్లోనే తెలిసిపోతుంది అది కోటెడ్ అనేసి. ఇలాగా ఇవన్నీ కూడా ఉన్నాయి, జస్ట్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే హెల్ప్ అవుతుంది కదా అని చూపిస్తున్నాను. ఇది హ్యాంగింగ్ అన్నమాట బుద్ధుంది, 120 రూపీస్ అండి, చాలా బాగుంది ఇదైతే. ఇలా చిన్న చిన్న ఐటమ్స్ మనం తీసేసుకోవచ్చు అనిపిస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది బ్రాస్ బౌల్ అండి, 130 రూపీస్ అన్నమాట. అంటే ఇది కూడా కంప్లీట్ బ్రాస్ అనిపించలేదు నాకు, అది బౌల్ చూపించాను కదా అది కోటెడ్ లాగా అనిపించింది. ఇప్పుడు చూపిస్తున్న ప్లేట్ అయితే కంప్లీట్ ప్యూర్ బ్రాస్ అండి, ఇది 330 రూపీస్ అన్నమాట. మనకి వెయిట్లోనే తెలిసిపోతుంది అది ప్యూర్ బ్రాసా కాదా అనేసి. ఇవి అయితే చిన్న కుంకుమ భరణిలాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట, 140 రూపీస్ అండి. ఇవి కూడా చాలా మంచి క్వాలిటీగా అనిపించాయి నాకు, అందుకనే చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ గంటలు కూడా ఉన్నాయండి, ఇవి సైజెస్ని బట్టి ప్రైజెస్ ఉన్నాయన్నమాట. ఇదైతే చిన్నది నంది షేప్లో పైన ఉందన్నమాట, అదైతే 99 రూపీస్. ఇవన్నీ కొంచెం సైజెస్ని బట్టి ప్రైజెస్ ఉన్నాయి. ఆంజనేయ స్వామి ప్రతిమతో ఉన్నవి కూడా ఉన్నాయన్నమాట, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉన్నాయండి. కొంచెం హెవీగా ఉన్నది తీసుకోవాలంటే కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. మనము ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాలండి తీసుకునేటప్పుడు, కొంచెం సౌండ్ బాగా వస్తుందా లేదా అలా చెక్ చేసుకొని తీసుకోవాలన్నమాట గంటలైతే. ఇదైతే చాలా నచ్చింది, 1370, చాలా హెవీ ఉందన్నమాట, నంది ప్రతిమతో ఉంది. ఇలాగా మొత్తం బిందెలు అన్నీ అండి, గ్లాసులు ప్లేట్లతో సహా బ్రాస్లో ఉన్నాయి. ఇది అయితే చిన్న సైజ్ది అన్నమాట, 315 ఉంది ప్రైస్ అయితే. ఇవి కొంచెం లైట్ వెయిట్లో ఉన్నాయండి, మనం ఏదైనా పూజకి అలా వాడుకోవాలి, వెండి వద్దు ఇలా బ్రాస్ తీసేసుకుందాంలే అనుకుంటే ఇక్కడ చాలా మోడల్సే ఉన్నాయన్నమాట. బ్రాస్లో చిన్న చిన్న చెంపులు ఉంటాయి కదా, అవన్నీ కూడా మంచి వెరైటీస్లో ఉన్నాయి. ఇదైతే మరీ చిన్న సైజు, 95 రూపీస్ అండి. ఇవైతే మామూలుగా వాటర్ నింపుకొని పూజ దగ్గర గదిలో పెట్టుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాటికి హెల్ప్ అవుతాయి. చిన్న బిందెల్లాగా ఉన్నాయండి బ్రాస్వే అన్నమాట.
ఇలాగా మోడల్స్ అయితే బోల్డ్ అన్ని ఇంకా మొత్తం మీకు ఒకసారి చూపిద్దాం అనేసి ఓవరాల్గా అయితే అన్నీ చూపిస్తూ ఉన్నాను. ఇలా చెంబులు అయితే చాలా సైజెస్లో ఉన్నాయండి. ఇప్పుడు ఎలాగో వరలక్ష్మీ వ్రతం వస్తూ ఉంది కదా, కలసం పెట్టుకుంటారు, వాటన్నిటికి కూడా హెల్ప్ అవుతాయన్నమాట. కొంచెం సిల్వర్ ఎక్కువ ప్రైజీగా ఉంది అనుకుంటే బ్రాస్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్ అండి. ఇలా తాంబానాలు అంటాం కదా, ప్లేట్స్ లాగా ఉంటాయి, ఇవి కూడా ఉన్నాయి. రకరకాల డిజైన్స్లో ఉన్నాయి, హెవీ వెయిట్లో కూడా ఉన్నాయండి, ఇవి లైట్ వెయిట్లో కూడా ఉన్నాయన్నమాట. మనకి ఇంకా మన చాయిస్. ఇలాగా డిజైన్స్ అన్నీ ఉన్నాయి, సైజెస్ కూడా ఉన్నాయండి, చిన్న సైజ్ కూడా ఉన్నాయన్నమాట ఇలా తాంబానాలు అయితే. ఇంకా పెళ్ళిళ్ళకి అలా తీసుకోవాలనుకున్నా కూడా బెస్ట్ ప్లేసే అండి. చాలా ఐటమ్స్ అయితే కనపడుతూ ఉన్నాయన్నమాట. ఏమైనా రిటర్న్ గిఫ్ట్స్ కోసము హ్యూజ్ క్వాంటిటీ కావాలనుకున్నా కూడా ఇక్కడ వాళ్ళు అవైలబుల్గా ఉంటాయి. ఇదైతే మంచి డిజైన్తో ఉందండి, ఇది బ్రాసే అన్నమాట. ఈ తాంబనం చాలా నచ్చింది నాకు. ఇవి కొంచెం వెయిట్ ఉన్నాయన్నమాట ఇలాంటి చెంబులు. ఇది 495 రూపీస్ చూపిస్తూ ఉన్నా కదా, ప్రతిదీ కూడా ప్రైజ్ అనేది డిస్ప్లే చేశాను, ఒకసారి అయితే మీరు గమనించగలరు. ఇది ఇంకొంచెం హెవీ వెయిట్ ఉన్నదన్నమాట. రకరకాల మోడల్స్ అండి, ఇంకా వాట్ నాట్ అని చెప్తూ ఉన్నాను కదా, అన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడే కదా ఇంకా పండగ స్టార్ట్ అవ్వబోతోంది, సో అందుకనేసి స్టాక్ అయితే ఎక్కువగా తెప్పించి డిస్ప్లేలో పెట్టారండి. నాకు తెలిసి ఇంకా పండగ దగ్గర అయ్యేసరికి స్టాక్ అంతా ఆల్మోస్ట్ మంచి మంచి ఐటమ్స్ అన్నీ అందరూ పిక్ చేసేసుకుంటారనమాట. సో మీరు వెళ్ళాలి అనుకుంటే మాత్రం తొందరగా వెళ్తే బెటరు. ఇది అయితే చెప్పాను కదా కిచెన్ ఐటమ్స్ చూపిస్తానని, ఇది కూడా బ్రాస్ అండి, బాగా హెవీ వెయిట్ ఉందన్నమాట. ఈ మధ్య కుకింగ్ కూడా బ్రాస్ ఐటమ్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉన్నారు, అందుకనే చూపిస్తూ ఉన్నాను. ఇవి కొంచెం పెద్ద సైజ్ బిందెలండి, ఇవి కూడా మరీ హెవీ వెయిట్ లేవు, మీడియంగా ఉన్నాయన్నమాట వెయిట్ అయితే. బ్రాస్లో మళ్ళీ కిచెన్గా స్టోరేజ్ కంటైనర్స్ కూడా వచ్చాయండి, కిచెన్లో యూస్ చేయడం కోసం అలా కూడా ఉన్నాయి. ఇవి కూడా మోడల్స్ ఉన్నాయన్నమాట, చిన్న సైజ్ నుంచి కొంచెం పెద్ద సైజ్ వరకు చూపిస్తూ ఉన్నాను కదా, ఆ మోడల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా మోస్ట్ ఫేవరెట్ నాకు ఏదంటే కాఫీ కదా, డికాషన్ కాఫీ లాంటి దాంట్లో తాగితే ఆ ఫీలింగే వేరన్నమాట, అందుకని దాన్ని కూడా మిస్ కాకుండా చూపిస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇంకా గ్లాసెస్ అండి, ఇవి కూడా బాగా వెయిట్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి, అంటే రాజుల కాలంలో అలా యూస్ చేస్తూ ఉంటారు కదా ఆ టైప్ ఆఫ్ డిజైన్స్ అన్నమాట. చాలా బాగున్నాయి గ్లాసెస్ అయితే, రకరకాల మోడల్స్ ఉన్నాయి, క్వాలిటీ కూడా బాగున్నాయండి గ్లాసెస్, కొంచెం స్ట్రాంగ్గా అనిపించాయి నాకు. ఇలాగా గ్లాసెస్ మోడల్స్ అన్నీ చూపిస్తూ ఉన్నాను కదా, మొత్తం మోడల్స్ అన్నీ కవర్ చేశానండి నేను. ఇలా డిస్ప్లేలో ఉంచినవన్నీ కూడా గ్లాసెస్ ఆల్మోస్ట్ చాలా బాగున్నాయి, అన్ని మోడల్స్ కూడా బాగున్నాయి అన్నమాట. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇది చిన్న బౌల్ లాగా ఉంటుంది, అంటే మనం దేవుడికి ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, లేకపోతే దేవుడి దగ్గర మనము ఫ్లవర్స్ పెట్టి పూజ చేయడానికి చాలా బాగుంటుందన్నమాట. ఇది యాక్చువల్గా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చండి, ఇలాంటివి చాలా నచ్చుతాయి అందరికీ కూడా. ఇంకా ఫైనల్గా చూపిస్తున్నవైతే దీపాలన్నమాట. ఈ దీపాలు అయితే బోల్డ్ అన్ని సైజెస్ ఉన్నాయండి, అసలు ఎన్ని సైజుల వరకు కావాలో అన్ని సైజుల వరకు ఉన్నాయి. ఇంకా పండగలో కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కువ స్టాక్ తెప్పించినట్టున్నారు. ఇందులో ఆల్మోస్ట్ అన్నీ, ఇంకా బయట ఎక్కడా దొరకని మోడల్స్ అని చెప్పచ్చండి, అన్ని మోడల్స్ తెప్పించేశారన్నమాట. సైజెస్ని బట్టి ప్రైజెస్ ఉన్నాయి ఇవి కూడా. ఇలాగా పద్మం షేప్లో వచ్చాయి కదా, ఇవైతే చాలా బాగా కనపడుతూ ఉన్నాయి, చిన్న సైజులో కూడా ఉన్నాయండి ఇవైతే. వెండి అయితే నల్లగా అయిపోతాయి, మెయింటైన్ చేయడం కష్టం అనుకున్నప్పుడు వెండి కంటే బ్రాస్ కొంచెం బెటర్ అండి నాకు తెలిసినంత వరకు. నా ఎక్స్పీరియన్స్ని బట్టి బ్రాస్ అయితే కొంచెం ఈజీగా వాష్ చేసుకోవచ్చు అనిపిస్తుంది నాకు. నేను ప్రస్తుతం వాడుతున్నవైతే ముందు వెండి వాడేదాన్ని అనమాట, అవి లోపల పెట్టేశానండి. ఇంకా కార్నర్స్లో ఆ డిజైన్స్ దగ్గర ఆ బ్లాక్నెస్ పోవట్లేదన్నమాట, ఎన్నిసార్లు వాష్ చేసా కూడా. సో ఇంకా ప్రతిసారి ప్రాబ్లం అవుతుంది కదా అనేసి బ్రాస్ ఇక్కడే తీసుకున్నాను. బ్రాస్ కూడా దీపాలు చిన్న ప్లేట్స్, వాటి కింద ఇక్కడే బ్రాస్వి తీసుకున్నానమాట. ఒక 3-4 ఇయర్స్ అవుతుందన్నమాట, కానీ చాలా బాగున్నాయండి ఇప్పటికి కూడా. వీక్లీ వన్స్ అలా వాష్ చేసుకుంటే కొత్త దానిలా కనిపిస్తాయి. ఇలాంటి మోడలే అనమాట, కొంచెం రౌండ్గా ఉంటుంది, ఆ మోడల్ తీసుకున్నాను నేను.
ఇందులో ఆయిల్ ఎక్కువ మనకి పడుతుంది అన్నమాట. ఎక్కువసేపు దీపాలు కొండెక్కకుండా మనము ఆయిల్ ఎక్కువ వేసుకొని పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా కొంచెం రీజనబుల్ ప్రైసెసే అనిపించాయండి నాకు. బాగున్నాయన్నమాట దీపాలైతే. ఇవి ఒక సెట్ మన ఇంట్లో పెట్టుకున్నామంటే ఇంకా ఒక్కొక్కసారి వెండి మెయింటెనెన్స్ కష్టం అనుకున్నప్పుడు ఇవి వాడచ్చు, లేదా పండగలప్పుడు మళ్ళీ వెండి తీసి వాడచ్చు. అలా మనం ఒక సెట్ పెట్టుకుంటే వాడుకుంటూ ఉండొచ్చు అన్నమాట రిపీటెడ్గా. ఇలాగా డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి. మొత్తం దీపాలన్నీ అయితే కవర్ చేశానండి, ఎందుకంటే పండగలు కదా ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనేసి. ఇలా చిన్న దీపాలు కూడా ఉన్నాయి, 40 రూపీస్లో కూడా ఉన్నాయన్నమాట. ఈ దీపాలన్నీ కూడా ఆల్మోస్ట్ మంచి క్వాలిటీనే అండి, ఎందుకంటే అన్నీ మంచి వెయిట్లో ఉన్నాయి. మనకు తెలిసిపోతుంది దాన్ని పట్టుకొని చూస్తూ ఉన్నప్పుడు అది ప్యూరా కాదా అనేసి. ఇప్పుడు చూపిస్తున్నాం కదా ప్రసాదానికి వాటికి ఇలా చిన్న బౌల్స్ వాడచ్చు అన్నమాట. నా దగ్గర ఇదైతే సేమ్ ఉందండి, నేను ఎప్పుడైనా అమ్మవారికి ప్రసాదం చేసినప్పుడు ఇందులో పెడుతూ ఉంటానన్నమాట. ఇక్కడ ఇంకా ప్లెయిన్ గ్లాసెస్ కూడా ఉన్నాయన్నమాట బ్రాస్లో. కాపర్ కూడా ఉన్నాయండి, బట్ నేను కవర్ చేయలేకపోయాను. కాపర్లో కూడా బోల్డెన్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇది మనము పోపుల డబ్బాలాగా వాడుకోవచ్చు. బ్రాస్లో ఉంది. కొంచెం కౌంటర్ టాప్ మీద పెట్టుకుందాము అనుకునే వాళ్ళకి ఓపెన్ ప్లేస్లో పెట్టుకోవడానికి ఇది చాలా బాగుంటుందండి, ఎందుకంటే చూడడానికి చాలా మంచి లుక్ ఉంటుందన్నమాట. మనం కబోర్డ్లో పెట్టేస్తే కనిపించదు కదా, సో బయట పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి మంచి మంచి డిజైన్స్ తీసుకుంటే కిచెన్ ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇది అయితే యాక్చువల్గా దీపాలు పెట్టడానికి స్టాండ్తో సహా దీపాలు వచ్చాయండి. మామూలుగా 108 దీపాలు అలా పెట్టుకుంటూ ఉంటారు కదా, ఇలా స్టాండ్తో అరేంజ్ చేసుకోవచ్చు అంట అండి. ఇవన్నీ కూడా అవి సెట్ అంతా అక్కడ పెట్టారనమాట. జస్ట్ మీకు ఐడియా కోసం చూపిస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇది కొత్తగా కనిపించింది నాకు, ఇది కూడా బ్రాసే అనమాట. అగరబత్తీలు పెట్టుకోవడానికి అంటండి. అక్కడ హోల్స్లో అగరబత్తీలు పెడితే అది ఉంటుంది కదా, ఆ పౌడర్ అంతా కింద పడకపోకుండా దాని మీద పడుతుందంట. చాలా బాగా నచ్చింది నాకు, అది కొత్తగా అనిపించింది. ఇవి అయితే మనము దేవుడి దగ్గర ఏమైనా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, పసుపు కుంకుమ అలాంటివి అన్నీ దీంట్లో పెట్టుకోవడానికి బాగుంటుందన్నమాట. దేవుడి దగ్గర పెట్టేసుకోవచ్చు. నా దగ్గర ఒకటి ఉందండి, ఈ మోడల్ కాదు, ఇప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ ఆ మోడల్ నా దగ్గర ఉంది, ఇప్పుడు చూపిస్తున్నాను కదా. ఈ మోడల్ నేను ఎప్పుడో ఫస్ట్లో కొనుక్కున్నాను అనమాట, అంటే ఒక 5 ఇయర్స్ ముందు కొన్నాను. ఇప్పటికీ అలాగే ఉందన్నమాట, చాలా బాగుంది అది. ఇది కూడా ఇంకొక పోపుల డబ్బా అండి, ఇది కూడా చాలా బాగుంది. ఇవన్నీ బాగున్నాయి, అసలు కొత్తగా వచ్చినట్టున్నాయి స్టాకు. ఇదైతే చిన్న సైజ్ అన్నమాట, తక్కువ క్వాంటిటీలో వేసి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు హెల్ప్ అవుతాయి. అలాగే పూజ గదిలో మనము కొన్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా, పసుపు కుంకుమ అక్షింతలు విభూది లేకపోతే కర్పూరము, ఇవన్నీ కూడా దేవుడికి సంబంధించిన సామాగ్రి, ఒక్కలు పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా ఇలా వేసుకొని దేవుడి రూమ్లో కూడా పెట్టుకోవచ్చండి. మల్టీపర్పస్ అనమాట, ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగున్నాయి, అందుకే అక్కడ ఉన్న మోడల్స్ అన్నీ కవర్ చేద్దామని చూపించాను. ఇది కూడా ఒక మోడల్ అన్నమాట, దేనికి అవే బాగున్నాయి. నాకైతే అన్నిటికంటే ఎక్కువగా ఇక్కడ పోపుల డబ్బాలు బాగా నచ్చాయి, దేవతా విగ్రహాలు బాగా నచ్చాయి, దీపాలు బాగా నచ్చాయండి. అన్నీ చాలా బాగున్నాయి సార్ అయితే స్టాక్ మాత్రం. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇది కూడా కొంచెం ప్లేట్ లాగా ఉంటుందండి. ఇది కూడా దేవుడి దగ్గర మనం పెట్టుకోవచ్చు అన్నమాట. దీని మీద ఏవైనా పసుపు కుంకుమ ఇలాంటివన్నీ కూడా కుంకుమ బర్నెల్లో వేసి పెట్టుకోవచ్చు, చూడడానికి బాగా కనిపిస్తుంది. లేకపోతే పండగలప్పుడు స్పెషల్గా మనం ఏవైనా ఫ్రూట్స్ అలాంటివి పెట్టుకోవాలన్నా, ప్రసాదాలు పెట్టుకోవాలన్నా కూడా ఆ ప్లేట్ యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది చిన్న సైజ్ ప్లేట్ అండి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇది హారతి ఇవ్వడానికి అన్నమాట. నా దగ్గర ఆల్రెడీ తీసుకున్నానండి, నేను ఒక రీసెంట్గానే తీసుకున్నట్టున్నాను. ఇది కూడా బాగుందన్నమాట, ఇందులో కూడా సైజెస్ ఇలాంటి మోడల్స్ కూడా ఉన్నాయండి. ఏవైనా కూడా కొంచెం వెయిట్ ఉన్నవి తీసుకుంటే మనకి లైఫ్ వస్తాయన్నమాట. బాగా షైనింగ్ ఉంది కదా అని తీసుకోకుండా కొంచెం వెయిట్ బాగా ఉన్నవి తీసుకోవాలండి. ఇవైతే మనకి అంటే సాంబ్రాణి వేసుకోవడానికి హెల్ప్ అవుతాయో లేదో నాకు తెలియట్లేదు, అంటే బ్రాస్లో వేస్తే ఉంటుందా లేదా అనేసి, అందుకనే నేను తీసుకోలేదన్నమాట. అవైతే సాంబ్రాణికి బాగా అనిపించింది, మంచి షేప్లో ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తుంది అయితే గెరిటలు అండి, అసలు బ్రాస్వి ఎంత బాగున్నాయో, సూపర్ క్వాలిటీ ఉన్నాయన్నమాట. నేను చెక్ చేశాను, ఇవైతే సూపర్గా ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అంటే మాత్రం తీసేసుకోవచ్చు, అంత బాగున్నాయి ఇవి.
ఇలా చిల్లులు గెరిటలు ఉన్నాయి, అలాగే మామూలు చిన్న గెరిటలు ఉన్నాయి, వెడల్పాటి గెరిటలు ఉన్నాయి. ఈ మూడు మోడల్స్ ఉన్నాయన్నమాట బ్రాస్లో. ఇంతకుముందు అయితే నేను చూడలేదండి, ఇవే కొత్త స్టాక్ వచ్చినట్టున్నాయి. ఆ తర్వాత ఇంకా మళ్ళీ దీపాలకు వచ్చేద్దాము. ఇలా దీపాలు అయితే బోల్డ్ అనే మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇవి అయితే ఫోర్ ఉన్నాయండి, ఒక స్టాండ్కి ఫోర్ ఉన్నాయన్నమాట, పైన ఇంకొకటి, అలా మొత్తం ఫైవ్ ఉన్నాయి. ఇంకా వరుసగా ఇలా దీపాల సైజులు అయితే వాళ్ళు డిస్ప్లే చేసి ఉంచారండి. నా వీడియో మీకు హెల్ప్ అయ్యిందనే అనుకుంటూ ఉన్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో జర్మన్ సిల్వరు ఆల్రెడీ షూట్ చేశాను, ఎడిట్ చేసి నెక్స్ట్ వెన్స్డే నేను పోస్ట్ చేస్తానండి. తప్పకుండా నా వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అంతేనండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.